చెప్పలే ఆత్మహత్య సదృశ్యమే నీకు అర్థమైతే లేదు. నమస్తే, ఎట్లా అందరు మంచిగున్నారా? నేను మాత్రం కిరాకున్నా. వెల్కమ్ బ్యాక్ టు అనిల్ జీలా బ్లాగ్స్. సో ఈరోజు విషయం ఏంటంటే, నేను ఇంకొక సాంగ్ చేయబోతున్నా. అది ఎవరితోని అంటే, మల్లికానతో. హాయ్, చెప్పు మల్లికాన, ఏంటి పరిస్థితి? మనం అంటే యాక్చువల్లీ బంగారు బావ అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అనుకుంటున్నాం సాంగ్ చేద్దామని వర్క్ చేస్తున్నందుకు విత్ కమిలి. ఎగ్జైటింగ్ కమిలి కూడా, కమిలితో కూడా మస్తు రోజు చేద్దామని చెప్పి ఫైనల్గా ఈ విధంగా కలిసింది. యాక్చువల్లీ మౌనిక, హాయ్ మౌనిక సింగర్. ధర్మపుర దగ్గర ఆక్సై పల్లె అని ఒక చిన్న పల్లెటూరు ధర్మపుర మండలం ఆక్సైపల్లికి వెళ్ళిపోయి షూట్ చేసుకుందాము. ఓకే గాయ్స్, ప్రజెంట్ మనం రాయపట్నం బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఈ చెరువులో షూటింగ్ అంటుండు. విషయం ఏంటంటే, నాకైతే రాదు. గోదావరి, గోదావరి చెరువు కదా, అయితే గోదావరిలో నాకు ఈత రాదు, మల్లికానకి ఈత రాదు, ఇక్కడ ఉన్న మన నరసింహకు ఈత రాదు, ఎవరికి ఈత రాదు. మరి ఎవరన్నా పుసుకున్న తల వాడితే ఏం పరిస్థితి అయ్యా మీరు? షూటింగ్ చివరి బ్లాగ్ అంటే చివరి బ్లాగ్. సో విషయం ఏంటంటే, కొద్దిగా ధైర్యం చేసి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గజ గీతగాడు అన్న, పేరేం పేరన్నా? వేణు. ఇక్కడ ఉన్న వేణన్న మనోడు, ఇక్కడ బోట్ నావికుడు, బోట్ రవి చేశారు గజ గీతగాడు. ఇతని ధైర్యంతో మనం పోదాం. నీళ్ళు ఎక్కువ ఉన్నాయా? తక్కువ ఉన్నాయా? పోతే ఏం కాదు కదా, ఏం కాదు. పుసుకున్న దల వాడితే లేదు. ఆ ధైర్యం నాకు. ఈరోజు సెకండ్ డే షూట్ అన్నమాట. నిన్న 90% షూట్ అయిపోయింది దగ్గర దగ్గర. అలాగే ప్రోమో కూడా రిలీజ్ చేసినాం, మంచి రెస్పాన్స్ వస్తుంది. ఏమంటారు, బాగుంది. మల్లిక్ తేజ అన్న అక్కడ ఉండి మిగతా ఎడిటింగ్ చేస్తున్నాడు. సో ఆ 10% తీసుకుందామని చెప్పి మేము వచ్చేసినాం. ఇక మంచి లొకేషన్ ఉంది, ఇక కొట్టేసుకొని ఈరోజు మధ్యాహ్నం వరకు కంప్లీట్ చేసుకుందాం. పాటలో వాడింది చెల్ల, అయితే వీడియోలో వాడింది నీరోజ. నీరోజ, నీకెట్లా అనిపించింది మరి నాతో వర్క్ చేయడం, ఎంవి మ్యూజిక్తో వర్క్ చేయడం? చెప్పలే. ఆత్మహత్య సదృశ్యమే నీకు అర్థమైతే లేదు. నీరోజ చెలి, చెప్పు అట్లే ఉండాలి, అట్లే ఉండాలి. చెప్పు, తెలుగు ఎట్లా అనిపించింది? ఓకే నీరోజ చెప్పమ్మా. హలో, యాక్చువల్లీ స్టార్టింగ్ వచ్చేటప్పుడు అనిల్ అని తెలిసేసరికి తనకి ఫేమ్ నేను కదా, ఎలా ఉంటాడో, కొంచెం యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనుకున్నా. బట్ అలా లేడు, కూల్గా అంటే చాలా కూల్గా చేశారు నాతో. ఇంకా కెమెరామెన్ సార్ అయితే చాలా బాగా చూపించారు నన్ను, ఇంకా అనిల్ని కూడా అలాగే. ఇంకా డైరెక్టర్ సార్ అయితే ఇంకా కూల్ అన్నమాట.
సాంగ్ స్టార్టింగ్ లో నేను ఇలాంటి సాంగ్ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ సాంగ్ నాది. మీనింగ్ ఉంటుంది కదా సార్, చాలా చాలా బాగుంది, బాగా రాశారు, అలాగే మీరిద్దరు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా మంచిగా అనిపించారు, ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చారు, అది హ్యాపీ అనిపించింది మాకు కూడా. చాలా బాగా చేశారు కూడా. ఈ పాత్రకి కరెక్ట్ గా న్యాయం చేసింది. మంచి గుడ్ పేరు ఉంది. ఓకే, వారం రోజుల నుంచి షూట్ అవుతుంది. ఒక 4 రోజుల క్రితం అది గొర్రెల షూట్ అయింది మా ఒకటి. ఈ 2 రోజులు ఎండల ఎర్రగా అయినా కావచ్చు, 2 రోజులు మళ్ళీ ఇంట్లో వంటనే మళ్ళీ తెల్లగా అయితే కావచ్చు. దెన్ వాట్స్ యువర్ ఒపీనియన్? 5% షూట్ ఉందన్నమాట. ఆ 5% షూట్ తీసుకోవడానికి దరూరు దగ్గర ఉన్న నర్సింగాపూర్ అనే ఊరికి వచ్చినాము. ఇది కూడా మంచిగానే లొకేషన్స్. నెక్స్ట్ మనం లంబాడపల్లికి వెళ్దాం. ఇక ఆ 2 షాట్స్ తీసుకుంటే పాట చేద్దాం చేద్దాం అనుకున్న టైంలో అన్న తీసుకొచ్చి నా పేరు మీద ఏదన్నా నా పేరు యాడ్ చేసేసరికి నాకు ఇంకింత ఆనందం అనిపించింది. ఎందుకంటే పేరు మీద పాట రాయడం అనేది చాలా రేర్. ఇది వీళ్ళందరూ నాకు తెలిసే ముందే చాలాసార్లు మాట్లాడినా చాలాసార్లు కలిసినాయి కాబట్టి ఈజీగా అయిపోయింది. ఇంకా ఇంకో సాంగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, చివరగా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఎందుకంటే అనుకున్న విధంగా అంతకంటే ఆనందంగా షూటింగ్ అయింది, అంతకంటే అవుట్పుట్ కూడా బాగా వచ్చింది. దీనికి సహకరించినటువంటి మై విలేజ్ షో టీం అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మా బంగారి బావ అంటే దాదాపుగా 1 ఇయర్ నుంచి అనుకుంటున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. అప్పుడే నాకు అనిల్, నాకు అప్పుడే పరిచయం. అనిల్ మేమందరం అప్పటి నుంచి ఫోన్లో చాలా మంచి క్లోజ్గా అప్పటికి గుడ్ ఫ్రెండ్స్ అయిపోయినాం అందరం. అప్పటి నుంచి చేద్దాం అంటే ఇప్పుడు 1 ఇయర్ కుదిరింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అనిల్ జిల్లా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ఎంవీ మ్యూజిక్ అండ్ మూవీస్ని అండ్ మై విలేజ్ షోని లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. పక్కన ఉన్న గంటను కూడా కొట్టు. నమస్తే. పిల్ల ఓ నీళ్ళు, పిల్ల ఓ నీళ్ళు, నిన్ను చూస్తే అయితే నా పానం నీళ్ళు.